ఆవిష్కరించినటువంటి రమ్యమైనటువంటి ఒకనొక దివ్య స్తోత్రాన్ని తెలియజేస్తున్నాడు. బ్రహ్మకృత శివలింగ స్థుతి, ఇది కాశీ మహాత్మ్యంలో ఉంటుంది. శివలింగానికి అభిషేకించుతూ పూజించేటప్పుడు సాధారణంగా ఏ మంత్రం చెప్పుకుంటారండి వేదంలో? రుద్ర నమకం, అంతే కదా. చిత్రం ఏంటంటే, ఇది రుద్ర నమక మంత్రం రాసి కుప్పలుగా ఇందులో పెట్టాడు మహానుభావుడు. ఇదివరకు చెప్పారు కండి నమక స్తోత్రం అని, అది మాట మాటికి వింటే అలాగనిపి. కానీ ఇది చాలా దివ్యలింగ స్థుతి అండి. ఇందులో రుద్ర మంత్రములు ఎన్ని ఉన్నాయి, ఇది కాశీ మహాత్మ్యంలో పెట్టాడు అంటే వీటితో కాశీలో పారాయణ చేసుకున్న స్వామి నచ్చించిన చాలా గొప్పది. ఇందులో ప్రతి స్తోత్రం ఫలానా వాడు చేసాడని చెప్పడమే కాదు, అది మనకి ఉపాసన కోసం ఇచ్చాడు అని తెలుసుకోవాలి. మనకి జపానికి పారాయణకి పనికి వస్తాయి. మంత్రంలో జపించుకోవచ్చు, నిత్యం పారాయణ చేసుకోవచ్చు. అటువంటిది, నమో లోకైక నాథాయ నమస్తే సర్వసాక్షిణి నమస్తే నిర్వికారాయ. ఇక్కడ జాగ్రత్త, ప్రతి పదం ఫీల్ అవ్వాలి. లింగం అంటే దేవదేవాయ, దేవతలకు కూడా ప్రకాశం ఇచ్చేది. అనంతమూర్తయే సర్వలోకైక నాథాయ సర్వసాక్షిణి, సర్వసాక్షి లింగం. నమస్తే నిర్వికారాయ, నమస్తే అనంత చక్షుషే, అనంతమైన చక్షుడితో సర్వం గమనించేవాడు. నమస్తే అనంత హస్తాయ, నమస్తే అనంత రూపిణి. కనుక లింగం అనేది ఇన్ఫినిటీకి సంకేతం, తెలుసుకోండి. ఆది మధ్యాంతరహితమైనది లింగం. అది లింగానికి ఆది ఏదో మధ్యం ఏదో ఎవరు చెప్పలేరు. అది ఆది మధ్యాంతరహితత్వం. అది నమస్తే అనంత హస్తాయ, నమస్తే అనంత రూపిణి, నమస్తే నిర్గుణ అనంత, నమస్తే సగుణ ప్రభో, నమస్తే జగదాధార, నమస్తే విశ్వభావన, నమస్తే సత్వరూపాయ, నమస్తే లోకరూపిణి, నమస్తే సర్వరూపాయ రూపాతీతాయ తే నమః. సర్వరూపములు కలిగిన వాడు నువ్వు, రూపాలకు అతీతమైన వాడు నువ్వు. నమస్తే శుద్ధ బుద్ధాయ, అది నిర్మల భాసిత శోభిత లింగం. భాసిత అంటే బుద్ధం, నిర్మల అంటే శుద్ధం. శుద్ధం బుద్ధం అపాప విద్ధం అని ఉపనిషత్తు చెప్తుంది ఆత్మతత్వాన్ని. అత్యంత నిర్మలమైనది, పూర్తి జ్ఞానంతో ఉన్నది. అత్యంత నిర్మలం అంటే వాళ్ళు ఆకాశంలో శూన్యమని కాదయ్యా, పూర్తి జ్ఞానంతో ఉంది, అది బుద్ధం. అపాప విద్ధం, దానికి ఏ దోషము తగలదు. అటువంటిది అదే లింగతత్వం. అదే నమస్తే శుద్ధ బుద్ధాయ, నమస్తే పరమాత్మని, నమస్తే లింగ రూపాయ, నమస్తే విజ్వరానఘ, నమస్తే నమో వేదాంత వేద్యాయ, నమస్తే వేద రూపిణి, నమస్తే జ్ఞాన రూపాయ, నమస్తే జ్ఞానదాయక, నమస్తే నిష్ప్రపంచాయ నిరీహాయ నమోస్తుతే, నిర్ద్వంద్వాయ నమస్తేస్తు నిర్మలాయాస్తుతే నమః, నిరవజ్య నమస్తేస్తు నిరామయ నమోస్తుతే. ఇక్కడ వరకు రుద్రమంత్రం రావట్లేదు, కానీ శివలింగ తత్వం అంతా ఈ నామాల్లో ఉంది. నిష్కళంక నమస్తేస్తు వ్యాపకాయ నమోస్తుతే, నమస్తే యజ్ఞ రూపాయ యజ్ఞకర్తే నమోస్తుతే, నమస్తే భూరి రూపాయ నమస్తే శర్మదాయనే, నమో హిరణ్య హస్తాయ సేనాన్యేతే నమో నమః. ఇక్కడ నుంచి మొదలైంది అదే, నమో హిరణ్య హస్తాయ సేనాన్యేతే నమో నమః, నమో దిక్పతయేతుభ్యం కక్షాణాం పతయే నమః, నమస్సస్పింజరాయాజ్య నమస్తేస్తు త్విషీమతే, నమో పథీనాం పతయే కులుంచాయ నమోస్తుతే, వివ్యాధినే నమో అన్నానాం పతయేతే నమో నమః, నమస్తే హరికేశాయ నమో భవ్యోపవీతిని, పుష్టానాం పతయేతుభ్యం నమస్తే పుష్టిదాయని, జగతాం పతయే నిత్యం నమో రుద్రాయతే నమః అంటూ ఈ